ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్గా డీల్ చేయి. ఎందుకు రమ్మను? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుక్కోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. Una guisangolo, amaya wingelo, vivia ungo ya yangela wangelo. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఏ ఆపండి ఆపండి, నేను లోకనాయకుడు కమలహాసన్ తీసుకురానా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా, ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పేయండి బాబు. సినిమా లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి. లోకనాయకుడా మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లి వినివే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం ఎంత బ్రహ్మాండంగా పడుతున్నాడు. కమలాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే ఎవయ్యా? చిన్నప్పుడు కమలాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. రే మాతో పరాశరా, ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా క్షత్రియ పుత్రుడు కమలాసన్ కావాలా, దశావతారం కమలాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే మాట మారుస్తున్నారు. మేము వేసిన వేటిలోను వచ్చి కమలాసన్ గా మారుతావు రే. అచ్చుచ్చో నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు, బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఏ ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అరే ఏంటి బాబు, నాన్నగారు అనుకోండి భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బయటలో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు. వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు, అన్ని నేనే తెలుసుకోవాలి. సో స్వీట్, నేను భయపడిపోయాను తెలుసా? నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారు. రేపే మీ ఇంటికి వస్తున్నాను, సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు. ఈ ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోప్ కొనుక్కోరా. అయ్యో పాపం, నువ్వు సోప్ కొను, మన వాళ్ళందరినీ కొనమని. ఒరేయ్ 10 సోపులు తీసుకోరా. గంగా పిలిచారండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ కుక్కలు? కుక్కకి కనబడే పళ్ళు రాళ్ళు కొడతాం జాగ్రత్త. ఏంటి వచ్చిన అమ్మాయి? ఎవరో తెలుసా నీకు? తెలీదు. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞలు చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా కూర్చో. వేం పరిణం మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు,
అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా, మీకు అన్ని విషయాలు తెలుసనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తావు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తాను, అందుకని తనే నా కోడలు. ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కలకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారు ఇచ్చిన గాజులు, ఇక మెదటి నువ్వే వేసుకోవాలి. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు, సంపాదించుకోవాలి. చెప్పయ్యా విషయం ఏమిటో.